వగరు వగరు ఉన్న ఫిగర్వి ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుండే అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా, చేతలేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. అడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా, నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసం అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ, మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. మారితే ఏంటి లాభం? మహామహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్ళే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలుసు సచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపదార్టీ రాలా, అలాగే నీకు కూడా పాపదార్టీ వస్తుంది. ఇసేళ్ళొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్ లో ఉండగా అడ్డం పడ్డావేంటయ్యా? ఆ సోంబేరి గారు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ల తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ల పొలవన కమ్మేలా చేయి. సర్లే పెట్టి, నాకు మూడు నెలలకు ఒకసారి మూడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది, వీడు పాడు చేశాడు. మళ్ళీ ఎప్పుడు? సోంబాబు, సోంబాబు ఎక్కడున్నావురా? ఒరే, మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా? నిద్రట్లో దొరికితే కింద పడతావురా? చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడచ్చు, ఎలుగుబంటి పడచ్చు. నేను పడను. ఆ సాములోరు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట, అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. ఒరే సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా, పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామీజీ చెప్పాడా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం సుఖం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి, జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తినకండి, గాడిదల్లా తిరక్కండి, గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకురండి, ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి. ఎవరు మీరు? వింత పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువునరా? అంటే గురువు మీరుండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి మీ ఊరికి వచ్చాను రా, చూస్తావే లే. కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీరు? వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గుగ్గురు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగదలుచుకుంటే అడగండి. కోతికి తోక ఎందుకుంటుంది గురూ, కొమ్మ కొమ్మకి వేలాడేందుకు శిష్య? అద్భుతం. కుక్కకి పళ్ళు ఎందుకుంటాయి గురూ, పిక్క పట్టుకొని పీకేటందుకు శిష్య? ఆహాహా, ఓహో. హనీమూనుకి ఏ ప్లేస్ బెటరు గురూ? గడ్డ పలుగు లాంటి వయసులో గడ్డి వామైన కాశ్మీరే శిష్య. దారి చూపించారు, ధన్యులం. తాగుబోత మగుణ్ణి మార్చేదెలా గురు? అమ్మా, భర్త కోటరు గొడితే భార్య ఆపు కొట్టి వాణ్ణి
పుల్లుగా కొట్టాలి తల్లి. కట్టుకున్నదానికి ఉంచుకున్నదానికి తేడా ఏమిటి గురూ? కట్టుకున్నదేమో కర్మ ఫలమురా, ఉంచుకున్నదేమో పాప ఫలమురా. తమరి బోధ పరమద్భుతం. తీసిన సినిమా హిట్ అవ్వడానికి ఏం చేయాలి గురు? తీసిన కథనే తీసి తీసి తోసేయాలి శిష్య. సూపర్ ఐడియా, ధన్యులం. తోర్పున సూర్యుడు ఉదయం చుటెందుకు గురు. పడమర దిశలో పడమర దిశలో అస్తమించేందుకే శిష్య. మీ ఆశీస్సులు కావాలంటే ఏం చేయాలి గురు? ఆశీస్సులు మీరిస్తే చాలు, ఆశీస్సులు మేము ఇస్తాం మీకు శిష్య. శ్రీ సందేహానంద స్వామీజీకి జై. శుభక్రియ, శుభక్రియ. గురుభ్యో నమ. గీతే రావు బేటి, మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. కాట్రూమ్ కరంద ఉట్రూమ్. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయన. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మానాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. వెంటనే వెళ్ళి మీ తోట పొలం బంగారు గని మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఈ శోరం నా గొంతులో దిగుతుంది. కాదు, ప్లేస్ మారుతుంది. హారి సోంబేరి. ఇదిగా 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 నీ బొమ్మే తాచని చూసుకో తీసుకో దసుకో నీకిస్తున్నా ఇది. వావ్, బలే వేశారు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడికి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మ వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఇలా ఉంటాను రా నేను నిన్ను. ఏంటే బాడ మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాషు. ఇతనికి ఫోన్ చేయడానికి బద్దకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా. ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు, అమెరికా వీసా రాదు. మెదవు కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా ఆంధ్ర బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి, నేను వేసేవరకు కదలద్దు. భంగిమలేంటి? రే అజంతా,
ఖజరాహో రామప్ప నువ్వు అయ్యప్ప నువ్వు ఇయ్యప్ప ఇదిగో రడిప్ప నేనప్ప నువ్వేయప్ప కదలద్దు అరే స్ట్రోక్ ఇచ్చా నీదే నీదే మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను చూసుకోండి. వావ్ వండర్ఫుల్ వావ్ సూపర్ అమేజింగ్. ఒక ఆర్టిస్టు ఒక సొంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సొంబేరి. ఇట్లా కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవట ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును. మీ పత్రికలో నా గురించి కూడా కాస్త రాయవయ్యా. మీ గొప్పతనం ఏంటో తెలిస్తే రాస్తాం. ఈ ఊళ్ళో రెండే హైలైట్స్, ఆ పక్కన కృష్ణలా పారుతూ ఉంటుంది, ఈ పక్కన నా కలవలా కారుతూ ఉంటుంది. అబ్బా డబ్బా బానే కొట్టుకున్నారే. ఏదో మీ సర్క్యులేషన్ పెరగడానికి, జనాల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చెప్పారు అంతే. అంటే మా పేపర్ వాళ్ళు సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కరం విదల్సండి. He's my new friend from New Zealand. Hello, I'm Shom Babu. Give me party, party. Okay, give it to him. Thank you, thank you. It's okay. All the best. Bye. Go, enjoy. Bye. ఆ శామ్యుల్ గారిని సుజనాలను పట్టి శ్రీకాకుళం వదిలేసింది. ఈయన ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుందో, దయ్యం అయ్యో ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుంది. రష్యా సరుకు వాసనగా చిచ్చిచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్.